హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతిస్ కిచెన్. నన్ను కొంతమంది మీరు గౌరమ్మను ఎందుకు అలా చేసుకున్నారు, అలాగే గౌరమ్మను ఎలా తయారు చేసుకోవాలో చూపించమంటున్నారండి. అలాగే మనం గణపతికి గౌరమ్మకి పూజ చేసుకునేటప్పుడు ఏం చదువుకోవాలని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను గౌరమ్మని గణపతిని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు వరలక్ష్మి వ్రతంలో ఏం చదువుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతంలో మనం బట్టలు పెట్టుకొని తమలపాకు మీద గౌరమ్మను పెట్టుకుంటాము. కానీ ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాను కాబట్టి మీకు గౌరీ పూజ ఒకటే చూపిస్తున్నాను. ఇలా తమలపాకుల మీద మనం పసుపు తీసుకోవాలి. ఇలా పసుపులో నీళ్ళు పోసుకుంటూ ముద్ద చేసుకోవాలి. గౌరమ్మని మన బొటన వేలులో సగం హైట్ వరకే చేసుకోవాలండి, పెద్దగా చేసుకోకూడదు. అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించడం కోసం కరెక్ట్గా బొటన వేలు సగం వరకు చేశాను, ఇంకా చిన్నగా చేసుకోవాలండి. ఇలా మనం పసుపు ముద్ద చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో మనం బొటన వేలుతో సర్దుకుంటూ గణపతిని చేసుకోవాలి. పెద్దగా ఉండేది గౌరమ్మ, పక్కన చిన్నగా ఉండేది గణపతి అండి. అయితే కొంతమందికి ఈ జంట గౌరమ్మ ఆచారం ఉండదండి, అప్పుడు విడివిడిగా గౌరమ్మని గణపతిని చేసుకుంటారు. ఇలా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా చేసుకోవాలి. పెద్దగా ఉన్నది గౌరమ్మ, అలాగే చిన్నగా ఉన్నది గణపతి. ఇప్పుడు గౌరమ్మకి గణపతికి బొట్లు పెట్టుకోవాలి. ఇలా బొట్టు పెట్టుకొని గంధం చల్లుకోవాలి. ఇలా మనం జాకెట్ ముక్క మీద వరలక్ష్మి వ్రతంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గౌరమ్మకి మనం వస్త్రం వేసుకోవాలండి, వత్తిపత్తి దండ వేసుకోవాలి. ఇలా పత్తి గింజలు లేకుండా తీసుకుని మీరు లాగుతూ దండ చేసుకోవాలి, మధ్య మధ్యలో నలుపుకుంటూ ఇలా దండలా వచ్చేలా. ఇప్పుడు ఈ ఒత్తిపత్తి దండకి మనం గంధము బొట్లు పెట్టుకోవాలి. అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దండని మనం గౌరమ్మ మీద వేసుకోవాలి. ఇలా వస్త్రం వేసుకున్న తర్వాత గణపతి పూజ, గౌరీ పూజ స్టార్ట్ చేసే ముందు ఒకసారి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు గణపతి మీద, గౌరమ్మ మీద వేసుకోండి. అయితే అమ్మవారి అలంకరణ కోసం, గౌరీదేవి అలంకరణ కోసం గోల్డ్లే ఖచ్చితంగా వేయాలా అని చాలామంది అడిగారండి. నేను అయ్యగారిని కనుక్కున్నాను, మన దగ్గర గోల్డ్లు లేకపోతే పసుపు కొమ్మ కట్టైనా పూజ చేసుకోమన్నారు. ఇప్పుడు ఈరోజు నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా మనం 5 పోగులు దారం పోసుకొని పసుపు రాసుకోవాలి. ఈ దారంకి పసుపు కొమ్మ కట్టుకొని ఇలా కట్టుకొని అమ్మవారికి వేసుకోవచ్చని చెప్పారండి. ఇప్పుడు మనం గణపతి పూజ చేసుకునేటప్పుడు ఏం చదువుకోవాలో చూద్దాం.
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురువే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇలా చదువుకొని గణపతి పూజ చేసుకోండి. అలాగే మీ వీలును బట్టి గణపతి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు గౌరమ్మ దగ్గర తాంబూలం సమర్పించుకోవాలి. ఒక జాకెట్ ముక్కలో రెండు తమలపాకులు, పసుపు కుంకుమ, ఒక్క ఖర్జూరం, అలాగే గాజులు, పండ్లు, పువ్వులు పెట్టుకొని మనం గౌరమ్మకి తాంబూలం సమర్పించుకోవాలి. ఆ తర్వాత గౌరమ్మకి పూజ చేసేటప్పుడు ఏం చదువుకోవాలో చూద్దాం. నీళ్ళలో పుట్టేవును గౌరమ్మ, నీళ్ళలో పెరిగేవును గౌరమ్మ, అందనం కుందనం బంగారు పావనం, నీనోము నీనో తునో గౌరమ్మ, నానోము ఫలమందుకో. పసుపులో పుట్టేవును గౌరమ్మ, పసుపులో పెరిగేవును గౌరమ్మ, అందనం కుందనం బంగారు పావనం, నీనోము నీనో తునో గౌరమ్మ, నానోము ఫలమందుకో గౌరమ్మ. కుంకుమలో పుట్టేవును గౌరమ్మ, కుంకుమలో పెరిగేవును గౌరమ్మ, అందనం కుందనం బంగారు పావనం, నీనోము నీనోతును గౌరమ్మ, నానోము ఫలమందుకో గౌరమ్మ. గంధంలో పుట్టేవును గౌరమ్మ, గంధంలో పెరిగేవును గౌరమ్మ, అందనం కుందనం బంగారు పావనం, నీనోము నీనోతును గౌరమ్మ, నానోము ఫలమందుకో గౌరమ్మ. అక్షింతల్లో పుట్టేవును గౌరమ్మ, అక్షింతలో పెరిగేవును గౌరమ్మ, అందనం కుందనం బంగారు పావనం, నీనోము నీనోతునో గౌరమ్మ, నానోము ఫలమందుకో గౌరమ్మ. పువ్వుల్లో పుట్టేవును గౌరమ్మ, పువ్వుల్లో పెరిగేవును గౌరమ్మ, అందనం కుందనం బంగారు పావనం, నీనోము నీనోతునో గౌరమ్మ, నానోము ఫలమందుకో గౌరమ్మ. ఇలా మీరు వేటితో పూజ చేస్తున్నారు వాటన్నిటితో ఈ గౌరమ్మ పాట పాడుకొని పూజ చేసుకోవాలి. ఇలా పూజ చేసుకున్న గౌరమ్మని, గణపతిని మనం తులసి చెట్టు దగ్గర అస్సలు పెట్టకూడదండి. మనం ఫేస్కి రాసుకోవాలి. ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే మనం గణపతిని తులసి దగ్గర పెడతాము. అలాగే వినాయక చవితి రోజు తులసి దళాలతో పూజ చేస్తాము. మిగతా రోజుల్లో మనం తులసి చెట్టు దగ్గర గణపతిని పెట్టకూడదు. అయితే చాలామంది పూజ జరిగేటప్పుడు మంత్రాలు బుక్లో చూసి చదువుకుంటూ పూజ చేసుకుంటారు. కానీ ఆడవాళ్ళు మంత్రాలు చదవకూడదు అంటండి. మనం చదువుకోవాలి అనుకుంటే అష్టోత్తరాలు చదువుకోవాలి. చూశారు కదా గౌరమ్మను ఎలా తయారు చేసుకోవాలి, అలాగే పూజ చేసుకునేటప్పుడు ఏం చదువుకోవాలనేది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.